Hello everyone, welcome to SS Vlogs by Sathya Mamidi. ఈ రోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ సింపుల్ ప్రొసీజర్లో ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. నేను ముందుగా ఆనియన్స్ని సన్నంగా స్లైసెస్లా కట్ చేసి వాటిని డీప్ ఫ్రై చేసి బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే చికెన్ కూడా క్లీన్ చేసి దాన్ని సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. రెసిపీ క్విక్ అండ్ టేస్టీగా రెడీ అవ్వడానికి నేను చికెన్ అండ్ రైస్ని కూడా సైమల్టేనియస్గా ప్రిపేర్ చేస్తున్నాను రెండు స్టవ్ మీద. ఫస్ట్ బాస్మతి రైస్ని ఒక బౌల్లో వేసుకొని, సో ఇక్కడ నాకు 500 grams రైస్కి నాకు 1.5 glass వచ్చింది. సో దీన్ని వాష్ చేసి పెట్టుకుంటున్నా. వేరే బౌల్లో 5 glasses వాటర్ తీసుకొని, మీకు అప్రాక్స్ రైస్ బట్టి 6 glasses పట్టచ్చు, సో అది చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని హాఫ్, మనం తీసుకున్న దానిలో హాఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఇది ఎసరుకు మరడానికి, రైస్కి పట్టడానికి మనం ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. దీనిలో మనం జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ మనకి రైస్ ఎసర్లో కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. దాంతోపాటు పుదీనా, హాఫ్ ఆఫ్ ది పుదీనా, మనం తీసుకున్న దానిలో హాఫ్ పుదీనా వేయాలి. అలాగే జాపత్రి, కొంచెం సోంఫ్. స్పైసెస్ని ఇలా సపరేట్గా కాకుండా ఒక క్లాత్లో మూటలా కట్టి కూడా ఈ వాటర్లో వేసి మరిగించవచ్చు. దానివల్ల మనకి తినేటప్పుడు ఇవి అడ్డుపడకుండా ఉంటాయి. స్టార్ అనాస్, అంటే మన అనాస్ పువ్వు అంటాం కదా, అది వేసి ఇది రోలింగ్ బాయిలింగ్ రావాలండి. లేకపోతే మనకి రైస్ సరిగా బాయిలింగ్ పాయింట్ రాకపోతే రైస్ సరిగా ఉడకదు, లేదా అయితే ముద్ద అయిపోతూ ఉంటుంది. అందుకే ఈ ఎసరు బాగా మరిగే వరకు మనం స్టవ్ మీద ఉంచాల్సి ఉంటుంది. లవంగాలు వేసుకొని, యాలకులు కూడా వేసి స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇది బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇది ఎంత బాగా బాయిల్ అయితే మన ఫ్లేవర్స్ బాగా దిగుతాయి అన్నమాట, మసాలా బాగా పడుతుంది. అది రైస్కి కూడా ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి మనం సాల్ట్ ఎక్కువ వేసుకున్నాం. సాల్ట్ కానీ తక్కువ అయితే కొంచెం బిర్యానీ చప్పదనం వస్తుంది. ఒక దాల్చిన చెక్క వేసి మరిగిస్తూ ఉండాలి. బిర్యానీ ఆకులు, ఇది నేను మీడియం స్పైస్గా చేస్తున్నా. స్పైసీగా కావాలి అంటే ఇందులో పెప్పర్ కూడా వేసుకోవచ్చు, మిరియాలు కూడా వేసుకోవచ్చు, కొంచెం కుంకుమ పువ్వు, ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లాస్ట్లో కలర్ యాడ్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు వేరే బౌల్ పెట్టుకొని అందులో మనం 1 spoon నెయ్యి, 3 spoons ఆయిల్ వేసి వేడి చేసుకున్నాం. అందులోనే 1 biryani ఆకు, షాహీ జీరా వేసి కొంచెం ఫ్రై అయ్యాక మనం 1 చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని వేసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద ఆనియన్స్ మనం డీప్ ఫ్రై చేసుకొని దాన్ని ఆల్మోస్ట్ బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎసర్లో కూడా మనం చిల్లీస్ వేసుకుందాం కొంచెం స్పైసీ కోసం. ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది మనం రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు కూడా ఉంచాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేసిన దాంట్లో కొంచెం పుదీనా, ఇందాక హాఫ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు హాఫ్ వేసుకుంటాం. వేసి ఇది కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇందులో 1/2 spoon జింజర్ గార్లిక్ పేస్ట్. సో మనం తీసుకున్నది హాఫ్ అందులో వేస్తే ఇందులో హాఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసామన్నమాట. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేదు అంటే బిర్యానీ కొంచెం పచ్చివాసన వచ్చినట్టుగా ఉంటుంది.
ఇది బాగా ఫ్రై అయ్యాక మనం తీసుకున్న చికెన్ని, నేను ఇక్కడ పెద్ద పీసెస్ తీసుకున్నానండి, ఆల్మోస్ట్ హాఫ్ కేజీ అంటే నాకు 5 to 6 పీసెస్ వచ్చాయి అంతే. ఇది బాగా కలుపుకోవాలి, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ స్పైసెస్ దానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. దీనికి సరిపడ సాల్ట్, సరిపడినంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పసుపు వేయట్లేదండి, ఎందుకంటే నేను జింజర్ గార్లిక్ పేస్ట్లో ఆల్రెడీ పసుపు పచ్చిపసుపు వేసి అది మిక్సీ చేశాను కాబట్టి ఇంకా వేరేగా బయట పసుపు నేను వాడట్లేదు. సో ఇది బాగా ఫ్రై చేసుకొని చికెన్ కొంచెం కుక్ అయింది అనుకున్నంత వరకు నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో ఒక 3 స్పూన్స్ వరకు పెరుగు వేసుకుంటున్నాను, నేను గడ్డి పెరుగు వాడుతున్నాను. కర్డ్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. గట్టి పెరుగు కాబట్టి నాకు 3 స్పూన్స్ సరిపోయింది, కొంచెం పలచగా ఉన్నట్టయితే 4 స్పూన్స్ వరకు వేసుకోవాలి, ఎందుకంటే దాన్ని బట్టి మన గ్రేవీ థిక్ అవుతుంది. చూడండి, ఇప్పుడు వాటర్ కూడా బాయిలింగ్ పాయింట్కి వచ్చింది కాబట్టి మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇప్పుడు దీనిలో వేసేస్తున్నాం. వేసి ఒకసారి కలిపి మనం అది ఆల్మోస్ట్ 60% పైన కుక్ అయ్యే వరకు దాన్ని ఉంచాలి, హై ఫ్లేమ్లో ఉంచాలి. మధ్యలో చూసుకుంటూ ఉండాలి, లేకపోతే పొంగిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ చికెన్ కొంచెం గ్రేవీ ఫామ్ స్టార్ట్ అయింది కాబట్టి పీస్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇది రా చికెన్తో చేస్తారు, ఈ సైడ్ రైస్ ఏమో 60% కుక్ చేస్తారు, దానివల్ల మనకి ఎక్కువ టైం కుకింగ్కి పడుతుంది. బట్ నేను ఇక్కడ ప్రొసీజర్ ఫాస్ట్ అవ్వడం కోసం ఇటు పక్కన ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అరౌండ్ 70-80% కుక్ అయింది. ఇది నేను లేయర్స్ కింద వేసుకుంటాను బిర్యానీలో. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి, నేను చికెన్ ఉన్న స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు ఈ రైస్ని లేయర్స్గా వేసుకుంటున్నాను, ఎందుకంటే కిందన చికెన్ మాడిపోకుండా ఉంటుంది ఆ మసాలా అది కూడా. సో ఒకసారి ఆఫ్ చేసి మనం ఈ రైస్ని లేయర్లో వేసి చూసారు కదా, ఇలాగ ఫ్లాటన్ లేయర్ లాగా వేసుకోవాలి మనం. ఒక లేయర్ అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఒక జల్లుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎందుకు ఎక్కువ యూజ్ చేయాలి అంటే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ స్వీట్ అరోమా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్ బిర్యానీస్లో మంచి టేస్ట్ రావడానికి ఫ్రైడ్ ఆనియన్సే రీజన్ అండి. మన ఇంట్లో ఇది చాలా వరకు స్కిప్ చేస్తాం, బట్ ఇది కంపల్సరీ వేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి కుక్ చేయడం స్టార్ట్ చేయాలి. పైనుండి ఘీ కూడా వేసి రైస్ ఇప్పుడు మనకి ఎంత బాయిల్ అయిందో చూసి ఇంకా ఎంత అవ్వాలో చూసుకుంటూ మేనేజ్ చేసుకోవాలండి టైంని. ఇప్పుడు సరిపడా మూత పెట్టి ఫుల్గా స్టీమ్ బయటికి పోకుండా కవర్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత స్టవ్ కట్టేసి ఒక 5 to 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. తర్వాత బిర్యానీని అడుగు నుండి జెంటిల్గా మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే రైస్ బ్రేక్ అయిపోతుంది. దీనివల్ల మనకి బిర్యానీ మసాలా అంతా పడుతుంది. ఇప్పుడు క్యాష్యూ నట్స్ మనం ఫ్రై చేసుకొని వేసుకుందాం. వేరేగా ఒక బౌల్ తీసుకొని దానిలో మనం ఘీలో క్యాష్యూ నట్స్ని ఫ్రై చేసుకొని లాస్ట్లో మనం బిర్యానీ మీద పెట్టి సర్వ్ చేసుకుందాం. ఈ క్యాష్యూస్ ఫ్రై అయిన తర్వాత ఈ వీటితో పాటు గార్నిష్ చేసుకోవడానికి కొన్ని క్యారెట్స్, ఆనియన్, టొమాటో, లెమన్ కూడా తీసుకుందాం అండి. వీటిని మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఫైనల్గా మన ప్రిపేర్ అయిన మన బిర్యానీని డిష్ అవుట్ చేసి నీట్గా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని దానిపైన ఈ వెజీస్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. అంతే, ఎంతో సింపుల్గా ఇంట్లో చేసుకునే మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎస్ఎస్ బ్లాగ్స్ బై సత్య మామిడి.